హాయ్ ఫ్రెండ్స్, డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనకు టీఎస్సీ ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు రిలీజ్ అయిన సాక్షి న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. న్యూస్ చూసుకున్నట్లయితే టీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మార్పు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు. పాఠశాల విద్యా కమిషన్ వెల్లడి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పాఠశాల ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డిఎస్సీ 2024 పరీక్షల షెడ్యూళ్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్చింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూళ్లను రూపొందించినట్లు పాఠశాల విద్యా కమిషన్ ఎస్ సురేష్ కుమార్ శనివారం రాత్రి ఒకటి ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదలైతే చేసింది. దీనితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డిఎస్సీ పరీక్షలు అయితే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు 4 వారాల సమయం అయితే ఉండాలి. హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ నూతన షెడ్యూళ్లను రూపొందించామని సురేష్ కుమార్ అయితే వెల్లడించడం జరిగింది. ఏప్రిల్లో ఐఐటి, జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ అయితే రూపొందించామని చెప్పడం జరిగింది. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తూ నూతన షెడ్యూళ్లను రూపొందించామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అయితే సూచించడం జరిగింది. వాటి యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్లో వివరాలకు డిఎస్సీ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన నూతన షెడ్యూల్ అయితే ఇలా ఉన్నాయి. 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెషన్లు చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్కి సంబంధించిన పరీక్షలు అయితే ఉంటుంది. 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంట్రల్ ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. 25 నుంచి అభ్యర్థులకు తమ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో 11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో 22ను అయితే గురువారం నుంచి అమల్లోకి అయితే తేవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు, వీటికి సంబంధించిన ఆఫీసుల వెబ్సైట్ అయిన apdac.apcfps.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అయితే తెలపడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఎడ్యుకేషన్ మరియు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించిన డైలీ అయితే ఒక వీడియో రావడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.